నమస్తే, వెల్కమ్ టు ఎస్టన్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసరి మండలంలో భాజపా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ. నల్గొండ జిల్లా అనుముల మండలంలో విద్యార్థి విభాగ యువజన ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కొనసాగుతున్న ఇసుక దందా. ఇక వార్తల్లోకి వెళ్తే, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసరి మండలంలో శివారెడ్డిగూడ ఎస్వీఎస్ గార్డెన్లో భాజపా పార్టీ ఆధ్వర్యంలో సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు, ముషిరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సభ్యులు డాక్టర్ కోవ లక్ష్మణ్, రాష్ట్ర భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నూనావత్ బిక్కునాథ్ నాయక్, భాజపా రాష్ట్ర నాయకులు కాలేరు రామోజీరావు, మేడ్చల్ నియోజకవర్గ భాజపా శాసనసభ అభ్యర్థి కొంపల్లి రామ్మోహన్ రెడ్డి, భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కోవ లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో తెరాస మరియు కాంగ్రెస్ పార్టీలు ఒకే గూటి పక్షులని, అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేలం పాటలో అరసు పాడినట్లు ఒక పార్టీ 2000 అంటే మరో పార్టీ 3000 అంటూ, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అంటూ జీవితాలతో చిలకాటమాడుతున్నారని, ప్రజలు ఆశీర్వదిస్తే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, నిరుద్యోగ యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని, అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని, అవసరమైతే 5000 రూపాయల ఇంటికిరాయి చెల్లిస్తామని, అంతేకాకుండా చెత్త డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని, ఈ విషయమే ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవటం లేదని వారు వాపోయారు. ఏదైతే ఇవాళ సమస్య ఉందో, ఇవాళ వేలం పాట మాదిరిగా కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు పోటీ పడి ఇవాళ నిరుద్యోగ బ్రతికొచ్చి మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ అధికారం ఉన్నప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా ఇవాళ వేలం పాటలో హర్రాజుల మాదిరిగా నేను 2000 ఇస్తాంటే నువ్వు 2016, 3000 ఇస్తాంటే 3016, అంటే నిరుద్యోగుల పట్ల ఇంత చెలగాటవడం అంత మీకు చవక కనబడుతున్నారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే మెగా డిఎస్సీని ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100,000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి నిర్ణయం పార్టీ తీసుకుంటుందని ఎన్నికల ప్రణాళిక పొందపరుస్తాం. ఉద్యోగాలు లేనటువంటి యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. ఆచరణలో అమలు చేసేటువంటి వాగ్దానాలు చేస్తాం. తప్పితే ఇవాళ ప్రజల మనోగతలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రణాళిక, పీపుల్స్ మేనిఫెస్టో తీసుకొస్తున్నాం ఇవాళ. అందుకనే రైతులకు ఇవాళ 2 లక్షల రుణ మాఫీతో పాటు రైతులకు ఇవాళ ఏదైతే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి అవసరమైన మేరకు రైతులకు ఉచితంగా బోర్లు వేస్తాం. రైతులు తీసుకునే అప్పు మీద బ్యాంకుల వడ్డీలు ప్రభుత్వమే చెల్లించే విధంగా మేము ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఇల్లు పేదవాడి సొంతింటి కల సాకారం చేయకుండా ఇవాళ ఏ రకంగా మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఒకవైపు ఇల్లు మంజూరిస్తే కూడా అమలు చేయకుండా ఉన్నాం. మీకు ప్రతి వేతా కూడా 100,000 మందికి ఇల్లు కట్టించి, 100,000 మందికి కట్టించకపోతే మిగతా వాళ్లకు 5000 రూపాయలు అద్దె చెల్లించేటువంటి ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో బీజేపీ ప్రముఖమైన పాత్ర. కేంద్రంలో అధికారంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో వస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుంది, సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు, పేదలకు అందుబాటులో వస్తాయి. ఇవాళ ప్రధానమంత్రి 5 లక్షల ఆరోగ్య బీమా ప్రవేశపెడితే తెలంగాణ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇవాళ రాకుండా చేస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు కల్లెం చెంగారెడ్డి గార్డెన్లో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పాలా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి భారీగా టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఒకవైపు సాగునీరు వచ్చి, ఒకవైపు పరిశ్రమలు కాసింగారంలో 2 చోట్ల కూడా లాజిస్టిక్ కార్లు కూడా తయారవుతా ఉన్నాయి. రేపటి రోజున రీజనల్ లింక్ రోడ్ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఆలోచించాలని చెప్పుకుంటాము. వాళ్ళు అని చెప్పి ఊరుగా ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కంటాపాలని చెప్తా ఉన్నారు. వాళ్ళ కోసమే, వాళ్ళని ఆదుకోవడం కోసమే మన ముఖ్యమంత్రి గారు 1000 రూపాయల పెన్షన్లు 2016 చేస్తూ వారందరికీ మరింత ఆసరాగా వారి ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే మాదిరిగా ఎకరానికి 8000 రూపాయలు ఇచ్చే పెట్టుబడిని 10000 రూపాయలు పెంచుతూ ఒక అద్భుతమైన నిర్ణయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. పోతే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్న మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా గ్రామ గ్రామాన ప్రచారం చేయవలసిన అవసరం. ఏమేమి పోతున్నాం, కూర్చుంటున్నాం, ఛాయాదాత్రం వస్తున్నాం, ఏమైంది కదా ఆయన చెప్పిన. నల్గొండ జిల్లా అనుముల మండలంలో విద్యార్థి విభాగ యువజన అధ్యక్షుడు పిల్లి అభినవ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నరసింహయ్య పాల్గొని తెలంగాణ తల్లికి పులదండ వేసి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి పాదయాత్ర జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కొరకు పాదయాత్ర చేపట్టి కోటమైసమ్మ ఆలయం దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముగించడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు కదిలి వస్తున్నారు. ప్రత్యేకంగా కేటీఆర్ గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వడంతో పాటు అణగారినటువంటి పిల్లలందరికీ కూడా రకరకాల విద్యా సంస్థలకు చదువు చెబుతూ మంచి నాణ్యత కలిగినటువంటి భోజనంతో ముందుకు సాగుతున్న క్రమాన్ని అందరూ స్వాగతిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అందుకే ఈరోజు కేటీఆర్ గారిని ఆశీర్వదించడం కోసం నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆది తెలంగాణ తల్లి దగ్గర నుంచి కోటమైసమ్మ తల్లి దాకా పాదయాత్ర చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున జయజయలు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర రేపటి విద్యార్థి లోకానికి ఉపయోగపడేది. ఇప్పటిదాకా మోసగించినటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ తెలుగుదేశాన్ని ఎండగట్టడం కోసం జరిగే పాదయాత్రగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం ఆనంతోగు గ్రామం నుండి అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఇసుకదందా చేస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, కారేపల్లి, భయ్యారం స్లిప్లతో ఈ పేర్లు పెట్టి ఇసుక అక్రమంగా తరలిస్తూ లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది ఏంటని అక్కడున్న ఆదివాసీలు ర్యాంపుకొచ్చిన కాంట్రాక్టర్ను ప్రశ్నించగా అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఎస్టెన్ రిపోర్టర్ అక్కడకు చేరుకొని ఆదివాసీలు అడగగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారని అక్కడ వాళ్లు వాపోయారు. అంతేకాకుండా రోడ్లన్నీ పాడైపోయి గ్రామమంతా దుమ్ముదులతో నిండిపోతుందని ఆదివాసీలు వాపోయారు. గ్రామ పంచాయతీ నుండి 2017 నుండి ఈ రోజు వరకు కూడా అక్రమంగా ఇసుకని తరలిస్తున్నారు. దీనికి మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు సహకరిస్తున్నది. మేము వచ్చి ఇక్కడ ఈ యొక్క పర్మిషన్ని అడిగితే ఏమంటున్నారంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మైబాదు, బయ్యారము, ఖమ్మం అని చెప్తున్నారే తప్ప మాకైతే ఎటువంటి ఆధారాలు కూడా చూపించట్లేదు. కాబట్టి దీని మీద మేము ఈరోజు మా ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా ఐక్యత అయ్యి ఈరోజు ఎట్లనైనా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఇవంతా వచ్చి ఒక ఐక్యతగా ఆదివాసీ సంక్షేమ పంచాయత్, ఆదివాసీ నిరుద్యోగ సంఘం, తుడుద్దెబ్బ అందరం కలిసి ఇవాళ ఇసుక మాఫియాని ఈరోజు ఇక్కడ అడ్డుకోవడం అనేది జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం రాయపర్తి గ్రామం నుండి టీఆర్ఎస్ పార్టీలోకి దాదాపు 150 మంది కార్యకర్తలు, యువకులు పట్టణ పార్టీ కార్యాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ, నన్ను నమ్మి నా వెంట ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను అన్ని విధాలా కాపాడుకుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాడి కల్పనాదేవి, పట్టణ అధ్యక్షుడు రేగూరి విజయపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవడం తెలంగాణ ప్రాంత ప్రజల అదృష్టంగా భావించాలని చెప్పి ఇది వాస్తవం. ఒకవేళ పొరపాటున తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళే కనుక అధికారంలోకి వచ్చి ఉంటే మళ్ళా పాత పద్ధతి మూస పద్ధతిని చూసేవాళ్ళం. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, కనీ విని ఎరగని కార్యక్రమాలు, మనం ఊహించని కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు కరెంటు ఉండనే ఉండదు తెలంగాణ వస్తే అన్న నాయకులు ఈరోజు కనువిప్పయ్యే విధంగా మొదటగా గ్రామీణ ప్రాంతాలకు రైతాంగానికి ఫ్రీ కరెంటు, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు అత్యంత సంపన్నులైనటువంటి రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మా భారతదేశంలో ఉంటే వాటి తలదన్నే విధంగా ఈరోజు ఎంత ఖర్చైనా మంచిదని చెప్పి కరెంటు ఇచ్చిన రోజునే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ హర్షించి అన్నం ఉడికిందా లేదా చూడడానికి మాకు ఈ కరెంటు ఒకటే సాక్ష్యం. ఈ కేసీఆర్ గారు చేసే పనులన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి ఆ రోజే అనుకున్నాం.
ఆయన బంగారు తెలంగాణ చేస్తానంటే నవ్విండు. బంగారం ఎట్లా చేస్తామని, బంగారం అంటే బంగారం పెట్టి పూత పూస్తారా? ఈరోజు మన కంటికి కనపడతలేవా? దేశ చరిత్రలోనే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయనటువంటి అద్భుతాలను, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రానటువంటి ఆలోచనలు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా చేయనటువంటి రైతాంగానికి ఉన్నటువంటి సమస్యలపైన మరి పరిష్కరించి రైతు బంధు పథకం పెడితే ప్రపంచ దేశాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అభినందిస్తున్న సంగతి మనం చూస్తలేమా? ఇక అంతకన్నా మన గొప్ప పని ఇంకేం కావాలి? ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఇస్తేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆనంద బాష్పాలు ముసలి వాళ్ళందరికీ, చాలా సంతోషంగా బతుకుతా ఉన్నాం. ఆ రోజు 200 నుంచి 1000 రూపాయలు ఎట్లా పెంచుతావు, ఎట్లిస్తావు అని చెప్పి వక్రీకరించిన పార్టీలు ఈరోజు తునుకదంపుడు బుచ్చట్లు చెప్పి 2000 రూపాయలు ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన తూచా తప్పకుండా పాటించి మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు పాక్షిక మేనిఫెస్టో చేస్తేనే బట్టలు చింపుకుంటాను మిగతా పార్టీలని. ఇంకేందో ఉన్నదాటి ఇప్పుడు పాక్షికం అంటాడు, ఈ చెప్పినవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇంకా చేసేటి చేయంతో అని తల. మహబూబాబాద్ జిల్లా పెద్దబొంగర మండల కేంద్రంలో ఇంటింటా టీఆర్ఎస్ ప్రచారం చేశారు. ఇందులో భాగంగా పాలకుర్తి దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ వి రామచంద్రయ్య శర్మ మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో భారతీయ వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, కోదాడకు చెందిన షేక్ రఫీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తమ్మనబోయి వీరయ్య, లక్ష్మణ్, రఫీ, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాల్సినప్పటికీ కూడా కేవలం తూతూ మంత్రంగా 70 కోట్లతోనే మమ్మల్ని చేతులు ముట్టించుకొని చేతులు దుప్పించుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక బుద్ధి చెప్పాలనేటువంటి సంకల్పంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల ఓట్లు లేకుండా ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవ్వరు కూడా శాసనసభలకు పోయేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వికలాంగులు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో వాటిని మన నుంచి మొదలు పెడితే పార్లమెంట్ సభ్యుల వరకు కూడా వికలాంగుల ఓటుతోనే వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపడుతున్నారు. కాబట్టి మేము ఒక్కటే అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం కానీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా విజ్ఞప్తి చేసింది ఏంటంటే, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతదో వాళ్ళకి బ్రహ్మరథం బట్టి మిమ్మల్ని విజయ తీరాల వైపు నడిపిస్తాం. అంతేగాని వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయంలో వెనకడుగు వేస్తే మాత్రం మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అది త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి వారికి వింత పత్రాలు సమర్పించి వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశాన్ని మీ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ చేసినటువంటి సందర్భాన్ని కనుక ప్రభుత్వం కానీ పార్టీలు కానీ అంగీకరించుకుంటే మాత్రం రాష్ట్ర అధ్యక్షులు, హక్కుల పరిరక్షణ అధ్యక్షులు విజయరాజ్ గారు, జిల్లా కార్యదర్శిగా వికలాంగుల సంఘంలో నన్ను ఎన్నుకోవడం జరిగి జరిగింది. మరి నేను చాలా సుఖంగా తెలుపుతూ మరి నా సహకరించిన అభివృద్ధి వికలాంగులు జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి గారు అన్న పేరు కమ్మేమీర వీరయ్య గారు, మరి అన్న భూపతి రెడ్డి గారు, అన్న లక్ష్మణ్ గారు, ఇప్పటి వికలాంగులు రఫీభాయి, మా అందరూ సహకరించిన ప్రత్యేక మన వికలాంగుల సంఘానికి ఏ నా వంతు ఏ విధంగా అయినా కూడా నేను సాయశక్తి లేకుండా కూడా కృషి చేస్తాను. ఇవి ఈ రోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్. మన కోసం మన ఛానల్.